బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లి గ్రామంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారులు, నాయకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. వర్షం సైతం లెక్క చేయకుండా ఇంటింటికి తిరిగి లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సంక్షేమం, అభివృద్ది సమర్థవంతంగా ఇవ్వగల నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. 1వ తేదీ ఆదివారం వచ్చిందని, 31వ తేదీనే పింఛన్లు ఇవ్వడం దేశ చరిత్రలో మొదటిసారి అని తెలిపారు. అధికారులు, నాయకులు సమన్వయంతో ఉదయం నుండే లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ నరసింహారావు, టీడీపీ నాయకులు బత్తల హరికృష్ణ, జొన్నవాడ మాజీ దేవస్థానం చైర్మన్ సుబ్రహ్మణ్యం నాయుడు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఇది 3వ నెల పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మనం ముందుగా అనుకున్నట్టే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము, అభివృద్ధి సమర్థవంతంగా ఇవ్వగల నాయకులు అని చెప్పి మనము ఎలక్షన్ ముందుంచి కూడా చెప్పుకుంటూ ఉన్నాము. ఈరోజు అది ఆయన రుజువు చేసుకుంటున్నారు. ఎందుకంటే 31వ తేదీ పెన్షన్లు ఇవ్వడం నాకు తెలిసి ఇదే చరిత్రలో మొట్టమొదటిసారి నేను అనుకుంటున్నాను. 1వ తేదీ హాలిడే వస్తే పర్వాలేదు, ఒకరోజు మనకి కలిసి వచ్చింది, 2వ, 3వ ఇచ్చుకోవచ్చు అని చెప్పి అనుకున్న ప్రభుత్వాలను మనం చూస్తున్నాం ఇది వరకు. కానీ ఈరోజు 1వ తేదీ హాలిడే వస్తే పేద ప్రజలు ఇబ్బందులు పడతారు, వాళ్ళు ఎదురు చూస్తుంటారు అని ఒకరోజు ముందుకు తీసుకొచ్చి 31వ తేదీ ఆఫీసర్లను అందరినీ ఒక తాట మీద నడిపించి నాయకుల్ని అందరికీ చెప్పి 31వ తేదీ మీరు ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి ఈరోజు ఇవ్వడం, ఇది నిజంగా గొప్ప విషయం. ఆయనకి, మనము చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రికి, మన ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి నిజంగా మనము ధన్యవాదాలు తెలుపుకోవాలి. అదేవిధంగా మేము పెన్షన్ ఇవ్వడంలో అధికారులు కానీ నాయకులు కానీ అందరూ ప్రతిసారి ప్రతి నెల ఒక్కొక్క గ్రామం ఎంచుకుంటాము. ప్రతి దగ్గర ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ముఖంలో సంతోషం చూస్తే మాకు ప్రతి నెల మళ్ళీ 1వ తేదీ ఎప్పుడు వస్తుందా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చి వాళ్ళ ఊర్లో ఏమైనా సమస్యలు ఉంటే కనుక్కొని వాళ్ళకి ఏమి మనం చేయగలము అనే ఉత్సాహంతో నాయకులందరూ ఈ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం, అందుకు అధికారులు సక్రమంగా స్పందించి నాయకులతో కలిసి పనిచేయడం అనేది ఈ ప్రభుత్వం యొక్క, ప్రజల ప్రభుత్వమైన తెలుగుదేశం పార్టీ ఏదైతే ప్రజలకి అందించాలనుకునిందో పేద ప్రజలకి, ఇవన్నీ నాయకుల ద్వారా, అధికారుల ద్వారా సక్రమంగా 1వ తేదీ అందడం. అదేవిధంగా నాయకులు, అధికారులు ప్రతి ఊర్లలో ఇలాగ తిరిగినప్పుడు వాళ్ళకి ఆ ఊరి సమస్యలు తెలుస్తున్నాయి ముఖ్యంగా. సో ఒకవైపు నాయకులు స్పందిస్తే ఇంకోవైపు చెప్పడానికి అక్కడికక్కడే అధికారులు ఉంటున్నారు కాబట్టి ప్రజలకి ఇది ఎంతో మేలు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సిఎంఆర్ చందన బ్రదర్స్ లో శుభ శ్రావణం ఆఫర్స్, డబుల్ బెనిఫిట్ ఆఫర్లు, ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు. కాదంబరి పట్టు 3000 రూపాయలకే 2, లినెన్ బాటిక్ సారీ 1499 రూపాయలకే 2, సిల్క్ కోటా జరీ సారీ 1699 రూపాయలకే 2, లాంగ్ ఫ్రాక్స్ 1998 రూపాయలకే 2, ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2, కుర్తీస్ 798 రూపాయలకే 2, గర్ల్స్ టాప్స్ 498 రూపాయలకే 2, బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు, 50% ఆఫ్ ఫ్రాక్స్ 1299 రూపాయలు, 50% ఆఫ్ గాగ్రాస్ 1399 రూపాయలు, 50% ఆఫ్ టీ షర్ట్స్ 2250 రూపాయలకే, మ్యాన్స్ జీన్స్ 3999 రూపాయలకే, ట్విల్స్ షర్ట్స్ 2899 రూపాయలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, నెల్లూరు.